మల్కాపురం ప్రకాష్ నగర్లో కొలువైయున్న శ్రీ గౌరీ పరమేశ్వర్లను పండుగ మహోత్సవంలో పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ పాల్గొని పరమేశ్వర్నికి భక్తితో రుద్రాక్షమాలను బహుకరించారు. మాత గౌరీదేవికి ఆభరణమును భక్తితో బహుకరించి ఆశీస్సులు పొందారు. ఈ రోజు రాత్రి 7 గంటల సమయంలో పారిశ్రామిక ప్రాంత 62వ వార్డు పార్టీ సీనియర్ నాయకుడు బీశెట్టి గణేష్ మరియు గౌరీ సేవా సంఘం ప్రకాష్ నగర్ వారి ఆహ్వానం మేరకు ప్రకాష్ నగర్ ఏరియా నందు వెంచేసియున్న శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఆలయాన్ని దర్శించుకుని అడారి ఆనంద్ కుమార్ కార్తీక మాసం తొలి సోమవారం గౌరీ పరమేశ్వర్ల ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో గౌరీ సేవా సంఘం ప్రతినిధులు పెంటకోట శంకర్రావు, బీశెట్టి వెంకటప్పారావు, బీశెట్టి సూర్యప్రకాశ్రావు, అడారి రమణబాబు, బీశెట్టి గణేష్, పీల అనంత్ కుమార్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు పివి సురేష్, 62వ వార్డ్ కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, నియోజకవర్గం సోషల్ మీడియా కో కన్వీనర్ స్పందన బాబురావు పెద్ద ఎత్తున గౌరీ సేవా సంఘం కమిటీ సభ్యులు, శ్రీ గౌరీ సేవా సంఘం మహిళా మండలి సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అయినప్పటికీ ఈ సంఘంకి ఒక ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత ఏంటి అంటే 50 ఏళ్ల క్రితం ఈ సంఘానికి పునాది వేసే కుటుంబాలు సుమారుగా 40-30 కుటుంబాలు ఉంటాయి. వారి తాలూకా సంతకే మేము అందరం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నాం. పెద్దలైనటువంటి కొంతమంది ఇప్పుడు బుద్ధ శివాజీ గారు, అలాగే బుడ్డెడ్ సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. కొంతమంది కాలం చెల్లారు, కొంతమంది వయసు పైబడ్డ వాళ్ళు రాలేకపోయారు. ఇది ఒక పుణ్యస్థలం లాంటిది అనమాట. అంటే మనకి కేదార్నాథ్, బద్రీనాథ్, లేకపోతే మనం శ్రీశైలం కానీ శివుడు ఉన్న ప్లేసులు చెప్తాను నేను. నారాయణుడిని కాడు కాబట్టి, కానీ సాక్షాత్తు నారాయణుడు చెల్లెలు కాబట్టి పార్వతి, ఆయన గురించి కూడా చెప్తాను నేను. పునాది చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. అలాంటి 1978లో దీన్ని సంఘాన్ని నిర్మించడానికి చాలా కష్టపడి ఇచ్చేశారు. అందులో సీనియర్ నాయకులైనటువంటి బుద్ధ శివ గారు, బుద్ధి సత్యనారాయణ గారు, అలాగే ఇంత చాలా రాలయం బీసెడ్ పారిపల్లి చాలా మంది ఉన్నారండి. అది వీళ్ళందరినీ మనసులు చూస్తే జ్ఞాపకాలు పేర్లు లేకపోతే తెలియదు కాబట్టి